అందరికీ నమస్కారం అండి. మేము సచివాలయం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ జేసీ సార్ ఫేజీ నుంచి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ ఈ వాయిస్ మెసేజ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అగ్రిగోల్డ్ స్కీమ్కి సంబంధించి మీకు వాలంటీర్స్ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆగస్టు నెల 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు అప్లికెంట్స్ తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా వాలంటీర్స్ త్రూ మొబైల్ అప్లికేషన్ ద్వారా సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఆగస్టు 24వ తారీఖున పేమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని కారణాలు అంటే అది మనం రాంగ్ ఎంటర్ చేయడం అవ్వచ్చు, లేదు అంటే అప్లికెంట్ తాలూకు బ్యాంక్ డీటెయిల్స్ తప్ప కూడా ఉండొచ్చు. ఇలా ఇతర కారణాల వల్ల కొంతమందికి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పటికీ కూడా అమౌంట్స్ రాకపోవడం అంటూ జరిగింది. అది అభ్యర్థులు ఆల్రెడీ మీ వాలంటీర్స్కి సంప్రదించే ఉంటారని మేము అనుకుంటున్నాం. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఏపీసీఐడి వాళ్ళకి సిఎఫ్ఎంఎస్ నుండి ప్రాసెస్ చేయబడిన అప్లికేషన్స్లో బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తప్పు ఉండడము, మరియు ఐఎఫ్ఎస్సి కోడ్లు తప్పు ఉండడము, లేదా బ్యాంక్ అకౌంట్స్ ఇన్యాక్టివ్గా ఉండడము, ఇలాంటి కారణముల చేత రిజెక్ట్ చేయబడినటువంటి అకౌంట్ నెంబర్స్ 2930 మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయని వాళ్ళు గుర్తించి ఆ లిస్ట్ మనకి ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మేము జడ్పీ సిఇఓ సార్ మెయిల్ త్రూ మనకి అన్ని మండలాలకి కూడా ఏ మండలంలో ఎవరివైతే సిఎఫ్ఎంఎస్ ఇలా పైన చెప్పిన కారణాల వల్ల రిజెక్ట్ చేయబడ్డాయో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మనం పంపడం జరిగింది. ఇక్కడ నేను చెప్పే ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాలంటీర్స్ అందరూ కూడా మీరు అప్లై చేసిన అభ్యర్థుల్లో ఎవరికైతే అమౌంట్ రాలేదో ఆల్రెడీ మీకు చెప్పి ఉంటారు. సో ఇప్పుడు మీరందరూ కూడా సచివాలయం త్రూ ఎంపీడీఓ గారి ఆఫీస్ నుంచి ఆ లిస్ట్ తెప్పించుకొని మీరు ఎవరైతే అభ్యర్థి డబ్బులు రాలేదని చెప్పారో వాళ్ళ డీటెయిల్స్ సిఎఫ్ఎంఎస్లో ఏం అప్డేట్ అయ్యాయో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఈ క్రాస్ చెక్ చేసుకునే క్రమంలో ఆల్రెడీ అప్లికెంట్ ఎవరైతే డబ్బులు పడలేదో వాళ్ళ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ తీసుకొని రండి. తీసుకొచ్చినప్పుడు ఇక్కడ మీకు ఇచ్చే లిస్ట్లో వాళ్ళ ఆధార్ నెంబరు, వాళ్ళ పేరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడు, నెక్స్ట్ అప్లికేషన్ ఎప్పుడు పేమెంట్ చేయబడింది, ఏ బ్యాంక్ అంటే బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్కి సంబంధించింది, ఏ కారణం వల్ల అమౌంట్ పడలేదు, ఇలాంటి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు క్రాస్ చెక్ చేసుకునేటప్పుడు ముందు ఏం చేస్తారంటే ఆ అప్లికెంట్ డీటెయిల్ అంటే ఆ లిస్ట్లో మీకు సంబంధించిన అప్లికెంట్ డీటెయిల్స్ ఫౌండ్ అయితే అక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ రెండు కూడా క్రాస్ చెక్ చేసుకుంటారు. ఒకవేళ ఏదైనా తప్పుగా మీరు గుర్తించారనుకోండి, ఐదర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదా ఐఎఫ్ఎస్సి కోడ్, ఈ రెండిట్లో ఏదైనా మీరు తప్పుగా గుర్తిస్తే మీరు అభ్యర్థి దగ్గర నుంచి ఇప్పుడు ప్రెజెంట్ తెచ్చిన పాస్బుక్ ప్రకారము చూసి కరెక్ట్ చేసి అప్డేట్ చేయడం జరుగుతుంది. ఆ కొత్త ప్రఫార్మా కూడా మెయిల్ త్రూ అందరు ఎంపీడీఓస్కి పంపడం జరిగిందండి. అది మీరు అందరూ కూడా గమనించాలి. ఇక్కడ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి, అయినా కూడా అమౌంట్ పడలేదు. ఇలాంటి కేసులు కొన్ని ఉన్నాయి. అక్కడ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఇన్యాక్టివ్గా ఉండొచ్చు, అంటే చాలా లాంగ్ కాలం నుంచి వాళ్ళు వాడకపోవడమో, లేకపోతే నెగిటివ్ బ్యాలెన్స్లో ఉండడమో, మా జీరో బ్యాలెన్స్లో ఉండడమో, ఏదో సమ్ ఇతరత కారణాల వల్ల ఉండొచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ రెండూ తప్పు ఉంటే అభ్యర్థికి వేరే బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లయితే ఆ కొత్త బ్యాంక్ అకౌంట్ నెంబరు, కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్ ఇమ్మని ఏపీసీఐడి వాళ్ళు చెప్పడం జరిగిందండి. సో మీ వాలంటీర్స్ అందరూ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ సచివాలయం త్రూ ఎంపీడీఓ ఆఫీస్ నుంచి లిస్ట్ తెప్పించుకోండి. మీకు ఎవరైతే అభ్యర్థి డబ్బులు అమౌంట్ పడలేదని చెప్పారో వాళ్ళ పేరు అందులో ఉందో లేదో ముందు ఫైండ్ చేయండి. అందరివి ఉండాలని లేదు. ఎవరైతే అర్హులై కూడా సిఎఫ్ఎంఎస్ త్రూ పేమెంట్ ప్రాసెస్ చేయబడలేదో ప్రస్తుతానికి వాళ్ళు మాత్రమే మన జిల్లాకు సంబంధించి లిస్ట్ ఇచ్చారు. రిమైనింగ్ వాళ్ళకి సంబంధించి ఏవైనా మీకు డీటెయిల్స్ కావాలంటే ఏపీసీఐడి వాళ్ళు ఇంకో 15 రోజుల్లో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తానన్నారు. దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ మండలం ఎమ్మెల్వో గారి ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేసి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్కి కాంటాక్ట్ చేయండి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా రేపు మధ్యాహ్నం 12 గంటలలోపు క్లోజ్ చేస్తే మనం ఆ లిస్ట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి అన్ని మండలాలవి కూడా ఈ 2930 కరెక్షన్స్ కూడా ఏపీసీఐడి వాళ్ళకి ఇస్తే ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేవి వాళ్ళు ఫాలో చేస్తారండి. తద్వారా ఎవరైతే ఇప్పుడు పేమెంట్ పడకుండా ఇబ్బంది పడ్డారో వాళ్ళకి అమౌంట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ